హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా పొటాటోస్ని ఇలా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలుగా వాటర్లోకి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర యాడ్ చేయండి. అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. పొటాటోస్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేశాక కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేయండి. ఈ కర్రీ అంతా కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మోస్ట్లీ ఒక 5 మినిట్స్ పట్టింది నాకు అంతే పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వడానికి. ఉప్పు కూడా వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోతుంది ముక్క కూడా. సో ఇలా ఫ్రై అయిపోయాక కొద్దిగా కారం యాడ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు ఈ రెసిపీ. సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, అలానే రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. సో ఇలా కారం యాడ్ చేసాక కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఆఫ్ చేసేయండి స్టవ్. మన పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.